సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కశ్మీర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అస్వస్థకు గురైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను పరామర్శించేందుకు సీఎం వెళ్లినట్లు సమాచారం. ఖార్గేను పలకరించిన తర్వాత అధిష్టానం పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. హర్యానా ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బిజీగా ఉన్నారు. రేపు హర్యానాలో ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖార్గే పాల్గొన్నారు. వారితో కలిసి అనంతరం సాయంత్రానికి తిరిగి సీఎం హైదరాబాద్ చేరుకుంటారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న రాత్రి 11 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని కత్వా ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడుతుండగా ఆయన అస్వస్థ గురయ్యారు. అస్వస్థ గురైన నేపథ్యంలోనే ఒకటిన పార్టీ నేతలందరూ కూడా ఆయన్ని ఆసుపత్రి నుంచి ట్రీట్మెంట్ అందించారు. ప్రజెంట్ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రేపు మళ్ళా హర్యానా ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే పాల్గొనబోతున్నారు. ఇక ఈ రోజు ఢిల్లీ టూర్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేను పరామర్శించి ఈ తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏంటి అనే దానిపై కూడా ఆయనతో మాట్లాడిన తర్వాత తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి కానీ ఈ ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ అందించిన పాలనల గురించి ప్రధానంగా మల్లికార్జున ఖర్గేతో చర్చించబోతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరినీ కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసు వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే హర్యానాలో ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో అగ్రనేతలందరూ కూడా బిజీగా ఉన్నారు. ఈ రోజు హర్యానాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉమ్మడిగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు కేసు వేణుగోపాల్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారందరినీ కలుస్తారా లేదా కేవలం మల్లికార్జున ఖర్గేను, సోనియా గాంధీని కలిసి సాయంత్రం తిరిగి హైదరాబాద్ బయలుదేరతారనేది కూడా చూడాల్సింది. లేదా లేని పక్షంలో మరొక సమాచారం అయితే అందుతుంది, హర్యానాలో కూడా హర్యానా వెళ్ళి అక్కడ కలిసి వచ్చే అవకాశం కూడా ఉందంటూ కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఢిల్లీ పర్యటనలో గతంలో కూడా గత నుంచి కొన్ని ఊహాకానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నామినేటెడ్ పదవుల గురించి కూడా ప్రధానంగా అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అఖిల, ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ.